नमस्ते नेनु मी जेके वेलकम टू हासा टीवी। आंध्र प्रदेश लो पलु नेशनल हाईवे कनी वीनी एरुगन रीतिलो निर्माणालु जरुगुतुन्नायि। वाटि गुरिंचि ई वीडियो द्वारा विवरिस्तानु। कडप जिल्ला मैदुकूर नुंडि प्रकाशं जिल्ला सिंगरायकोंड वरकु निर्मिंचेटुवंटि नेशनल हाईवे 167B इदि कडप नेल्लूरु प्रकाशं జిల్లాల మీదుగా ఈ మూడు జిల్లాల్లో సుమారు 1800 కోట్ల రూపాయలతో ఈ నేషనల్ హైవే 167B రోడ్డు పనులు అయితే ప్రజెంట్ చురుగ్గా సాగుతున్నాయి। ఈ రోడ్డు మైదుకూరు టు పోరుమామిళ్ళ, సీతారాంపురం, సిఎస్పురం, పామూరు, కందుకూరు, సింగరాయకొండ వరకు మొత్తం 183 కిలోమీటర్ల వరకు ఉంటుంది। ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ NHAI ఈ గ్రాంట్ తో ఈ పొడవున సాగుతుంది ఈ నేషనల్ హైవే 167B రోడ్డు పనులు। ప్రకాశం నెల్లూరు జిల్లాలో దాదాపు 110 కిలోమీటర్లుంది। కనిగి నియోజకవర్గంలో చేసి 64 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది। సిఎస్పురం నుంచి మాలకొండ వరకు సుమారు 230 కోట్ల రూపాయలతో పనులైతే ఫాస్ట్గా వేగవంతంగా జరుగుతున్నాయి। పెద్ద దొర్నాల కుంట నేషనల్ హైవే నిర్మాణ పనులు కూడా సంబంధించినవి కూడా ఏర్పాట్లు జోరందుకున్నాయి। రోడ్డు నిర్మాణంలో భాగంగా 22 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం 244.83 కోట్ల రూపాయలను అయితే నిధులు మంజూరు చేసింది। R&B రహదారిని అలాగే చెన్నై ముంబై జాతీయ రహదారి నేషనల్ హైవే 219 అనుసంధానం చేస్తూ పొంగనూరు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని గతంలో ఒక ప్రపోజల్ అయితే చేయడం అయితే జరిగింది। ఇది కూడా మంజూరు చేయడం అయితే జరిగింది। సుమారు 55 కిలోమీటర్ల మేర ఈ రోడ్డుకు 309 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేయడం జరిగింది। హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ కూడా ఈ పనులు దక్కించుకోవడం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కోట్ల రూపాయల్లో ఇది కొంత డిమాండ్ చేశారనే ఉద్దేశంతో ఆ పనులు నిలిపివేశారు। అయితే తిరిగి ఇది 2022 సంవత్సరం దీన్ని పర్చువల్గా రోడ్డును అయితే ప్రారంభించడం జరిగింది। అలాగే రాయచోటి చాగలమర్రి హైవే పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి। కల్వర్ట్ నిర్మాణ పనులు కొన్ని చోట్ల పూర్తి కాగా మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి। అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో జాతీయ రహదారి నుంచి మార్కెట్ యార్డ్ వరకు 40 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నటువంటి డబుల్ లైన్ రోడ్డుతో కొంత ఆ ప్రాంతవాసులకు చాలా సులభమైనటువంటి రహదారి ఏర్పడింది। ఈ రోడ్డుతో ప్రయాణికులు అయితే తీవ్ర కష్టాలు పడుతున్నారని మొన్నటిదాకా, ఇప్పుడు పెనుగొండలోని మడక్సిర సర్కిల్ నుండి సీసారం వరకు రాష్ట్ర ప్రభుత్వం మరో 20 కోట్లు వెచ్చించి ఈ డబుల్ లైన్ రోడ్డును అయితే నిర్మిస్తుంది। అదేవిధంగా మరొక 14 కోట్లను వెచ్చించి పెనుగొండకులు కొండపైకి రోడ్డును కూడా వేశారు। జిల్లాలోని రెండు జాతీయ రహదారులు, ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి। ఇక జిల్లాలో 342 జాతీయ రహదారికి సంబంధించినటువంటి ముదిగుబ్బ, బుక్కాపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మండలాల మీదుగా కోడూరు తోపు వరకు 78.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతుంది। ఈ రోడ్డుకు వచ్చేసి 1650 కోట్ల రూపాయలతో ఈ యొక్క రెండు దశల్లో పనులు అనేవి నిర్మాణాలు చేపడుతున్నారు, చురుగ్గా కూడా సాగుతున్నాయి। ఇక ముద్దనూరు, పులివెందుల, కదిరి, వడిచెరువు, గోరంట్ల మీదుగా కొడికొండ చెక్పోస్ట్ వరకు మరొక జాతీయ రహదారి పనులు అనేవి కూడా బాగానే ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్పొచ్చు। ఇవి కాకుండా కర్ణాటక రాష్ట్రం బూగేపల్లి సమీపం నుండి అంటే బెంగళూరు టు విజయవాడ జాతీయ రహదారి అంటే కడప కనిగిరి మీదుగా, దీన్నే BKV నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే అంటారు। ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు 334 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే హైవే పనులనేవి ప్రజెంటు చురుగ్గానే సాగుతున్నాయి। ఈ ఎక్స్ప్రెస్ హైవే పనులు కనిగిరి సమీపంలో పునుగోడు వద్ద ఈ యొక్క క్యాంప్ ఆఫీసు, అట్లనే సిఎస్పురం అరివేముల వద్ద భైరవకొన ప్రాంతంలో అక్కడ ఒక క్యాంప్ ఆఫీసు నిర్మాణం అయితే జరుగుతుంది। కొన్ని చోట్ల రోడ్డుకు మార్కింగ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి। ఈ గ్రీన్ఫీల్డ్ అంటే బెంగళూరు, కడప, కనిగిరి, విజయవాడ ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డీటెయిల్స్ అనేవి రాబోయే వీడియోలో ప్రజెంటు ఎంత ఎక్కడ పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తాను అవి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పలు నేషనల్ హైవేల యొక్క నిర్మాణ పనుల గురించి ఈ వీడియోలో వివరించాను। రాబోయే వీడియోలో బెంగళూరు,
వయా కడప కనిగిరి మీదుగా విజయవాడ వరకు నిర్మించేటువంటి బీకేవి నేషనల్ హైవే అంటే ఎక్స్ప్రెస్ హైవే గురించి నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా ఎక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి ఎక్కడ ఈ పనులు ఎంతవరకు ఏ దశలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.